యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను గురించి మనము ధ్యానించనై ఉన్నాం. మన ధ్యానాంశం ఏమిటంటే, మీకు ఏమి ఫలము కలుగును, మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి అని యేసు ప్రభువుల వారు ప్రశ్నించారు. ఆయన కొండ మీద ప్రసంగాన్ని చేస్తూ మత్తయి సువార్త 5:46, 47, 48 వచనములలో యేసు ప్రభువుల వారు అన్నారు, మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించినట్లయితే మీకు ఏమి ఫలము కలుగుతుంది? సుంకర్లు కూడా అలాగూ చేస్తూ ఉన్నారు. మీ సహోదరులకు మాత్రమే మీరు వందనములు చేసినట్లయితే మీరు ఎక్కువ చేస్తున్నది ఏమిటి? అన్యజనులు కూడా అలాగు చేస్తూ ఉన్నారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉంటారని యేసు ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన జీవితములో ఫలము కలగాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరైతే నేను యేసునందు విశ్వాసం ఉంచానో, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ ఉన్నారో, వారికి యేసు ప్రభువుల వారు వేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మిమ్మును ప్రేమించేటువంటి వారినే మీరు ప్రేమించినట్లయితే మీకు ఏమి ఫలము కలుగుతుంది? క్రైస్తవులని చెప్పుకుంటూ ఉన్నారు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు బిడ్డలుగా మిమ్మును మీరు పరిచయం చేసుకుంటూ ఉన్నారు. అయితే మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమిస్తూ ఉంటే మీ జీవితాలలో ఏమి ఫలము కలుగుతుంది? సుంకరులు పాపులు కూడా అలా చేస్తూ ఉన్నారు. మీకు ఎవరైతే వందనాలు చెబుతారో, ఎవరైతే మిమ్మల్ని గౌరవిస్తారో, ఎవరైతే మిమ్మల్ని పెద్దవారిగా సమాజంలో గుర్తిస్తారో వారికే వందనాలు చేస్తే మీరు ఎక్కువ చేస్తున్నటువంటిది ఏమిటి? అన్యజనులు సహితం అలా చేస్తూ ఉన్నారు. అయితే నాయందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎలా ఉండాలో యేసు ప్రభువుల వారు దాని పై వచనములలో చెబుతూ ఉన్నారు. మత్తయి సువార్త 5:43, 44, 45 వచనములలో మనము చూస్తే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీరు ధర్మశాస్త్రంలో ఇలా విన్నారు ఏమని, మీ యొక్క పొరుగు వారిని ప్రేమించి శత్రువులను ద్వేషించమని మీరు విన్నారు. అయితే నేను మీతో ఏమి చెబుతూ ఉన్నానంటే, మీరు పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే పరలోకమందున్నటువంటి మీ తండ్రి చెడ్డవారి మీద మంచి వారి మీద ఆయన సూర్యుణ్ణి ఉదయింపజేస్తూ ఉన్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. కనుక మీరు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసు బిడ్డలని చెప్పుకునేటువంటి వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు శత్రువులను ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. మూడు విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నీ జీవితంలో ఫలము కలగాలంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా నీవు ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివిగా సమాజంలో జీవించాలంటే నీవు శత్రువులను ప్రేమించాలి. 1, నిన్ను హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇదే అంశమును గురించి లూకా రాస్తూ ఆయన అన్నాడు, మిమ్మును ద్వేషించేటువంటి వారికి మేలు చేయాలి. మూడు విషయాలు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు చేయాలి. నేను ఊరికే యేసునందు విశ్వాసం ఉంచాను అంటే సరిపో. యేసునందు విశ్వాసం ఉంచావా? పరలోకమందున్నటువంటి తండ్రికి కుమార్తెగా కుమారునిగా బ్రతుకుతూ ఉన్నావా? అయితే నీవు శత్రువులను ప్రేమించాలి, హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చెయ్యాలి, నిన్ను ద్వేషించేటువంటి వారికి మేలు చెయ్యాలి. మొదటి విషయం, శత్రువులను ప్రేమించాలి. ఎందుకు యేసు ప్రభువులు వారు ఈ యొక్క బోధ చేశారు? ఎందుకని శత్రువులను క్రైస్తవులు ప్రేమించాలి? ఇది చాలా కష్టమైనటువంటిది. మానవుని మనస్సుకు ఇది ఇష్టముగా అనిపించదు, చాలా కష్టం అనిపిస్తుంది. అయితే ఎందుకు యేసు ప్రభువుల వారు శత్రువులను ప్రేమించమని చెబుతూ ఉన్నారంటే,
అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాస్తూ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, మనము దేవునికి శత్రువులమై ఉండగా దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని సమాధానపరిచాడు. హల్లెలూయా. మనము బలహీనులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనము భక్తిహీనులమై ఉండగానే దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును మన కొరకు పంపించాడు. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు ప్రేమించాడంటే, నీవు నేను దేవునికి ఇష్టులముగా జీవించినప్పుడు కాదు, నీవు నేను దేవునికి శత్రువులమై ఉండగా దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనలను సమాధానపరిచాడు. నీవు నేను దేవునికి శత్రువులమై ఉండగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండగా, దేవుడు దేన్నైతే చేయొద్దన్నాడో దాన్ని చేస్తూ ఉండగా, దేవుని మనస్సుకు ఏదైతే నొప్పి కలుగజేస్తుందో, దేవుని ఆత్మను ఏదైతే దుఃఖపరుస్తుందో వాటిని చేస్తూ ఉండగా దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని లోకంలోనికి పంపించాడు. నీవు శత్రువై ఉండగా దేవుడు నిన్ను ప్రేమించాడు, కనుక ఆయన శత్రువులను ప్రేమించమంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన ఏ పోలికలో అయితే ఉన్నాడో ఆ పోలికలోనికి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను మార్చబడాలి. ఎంతమంది యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నేను నా శత్రువును ప్రేమిస్తున్నానని చెప్పగలము? యేసు ప్రభువుల వారు మనకి చక్కటి ఎగ్జాంపుల్గా ఉన్నారు. హల్లెలూయా. ఇక ఆయన సిలువ మరణము పొందడానికి ముందుగా ఆ గెత్సెమనే తోటలో ఆయన వేదనపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్తపు బిందువులుగా మారిపోయింది. అయ్యో, ఈ సిలువ మరణాన్ని పొందాలంటే మానవునిగా ఇది చాలా కష్టమనిపిస్తూ ఉంది, అయితే నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేర్చాలని ప్రార్థన చేసి ఆయన బయటికి వస్తూ ఉండగా యేసు ప్రభువుని బంధించడానికి కొంతమంది వచ్చారు, కొంతమంది సైన్యం వచ్చారు. వెంటనే పేతురు ఏం చేశాడంటే తన దగ్గర కత్తి ఉంటే తీసి ఒక ప్రధాన యాజకుని దాసుని చెవిని తెగ నరికాడు. ఎవని చెవి అయితే పేతురు తెగ నరికాడో ఆ యొక్క ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవిని యేసు బాగు చేశాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. రక్తము కారుతూ ఉన్నప్పుడు, చెవి పక్కన పడిపోయినప్పుడు యేసును బంధించడానికి వచ్చినటువంటి వ్యక్తిని కూడా ఆయన ప్రేమించాడు, ఆయన చెవిని బాగు చేశాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఈ లోకములో ఎవరూ చేయలేనటువంటి మూడింటిని చేయాలని కోరుతూ ఉన్నాడు. శత్రువుల్ని ప్రేమించాలి, హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి, ద్వేషించేటువంటి వారికి మేలు చేయాలి. ఇవి చేయకపోతే మీకు ఫలము ఎలా కలుగుతుంది అని యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఒకవేళ అలా జీవించకపోతే క్రైస్తవులుగా అంటే ఈ లోకములో ఉన్నటువంటి వారి కంటే కూడా ప్రత్యేకించబడిన వారిగా మీరు ఎక్కువ ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారా? అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. గుడికొస్తున్నారా? చాలామంది దేవాలయాలకు వెళ్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు ఎక్కువగా? కానుకలు ఇస్తున్నారా? ఎంతోమంది కానుకలు ఇస్తున్నారు. మీకంటే ఎక్కువగా ఆస్తులు ఇచ్చినటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఆలయాలకి. మీరు క్రైస్తవులుగా ఎక్కువ ఏం చేస్తూ ఉన్నారు? ధర్మాల పుణ్యకార్యాల ఏం చేస్తున్నారు మీరు? లోకంలో ఉన్నటువంటి వారు క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారందరికంటే ఈ విషయాలన్నీ ఎక్కువనే చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఎక్కువ చేయాలంటే, లోకములో ఉన్నటువంటి వారి కంటే మీరు ప్రత్యేకించబడిన వారిగా ఉండాలంటే శత్రువులను ప్రేమించండి. సరే, రెండవదిగా ఇక్కడ యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, మిమ్మను హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. మనం కూడా చేస్తుంటాం కదా, హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఏమని? వాడి కాళ్ళు పడిపోవాలి, దాని చేతులు పడిపోవాలి, అది సావాలి, దానికి నష్టం రావాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాంటి ప్రార్థనలు కాదు. ఆయన ఎలాంటి ప్రార్థన చేయమంటూ ఉన్నారంటే, మిమ్మను హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పినటువంటి యేసు ప్రభువుల వారే ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్గా ఆయన
ayoka kalvari shilvalo vrelaadutu undaga ayinanu himshinchetuvanti vari koraku prarthana chesaru. Emani prarthana chesaru? Lukasuvarta 23va adhyayamulo tandri viremi cheyuchunaro virerugaru ganuka virini kshaminchumo. Hallelujah. Prabhu viru nannu shikshistunnaru ganuka himshistunnaru ganuka virini shikshinchamani devudu prarthana cheyaledu. Eppudaithe Yesu tandri viremi cheyuchunaro virerugaru ganuka virini kshaminchamani chepparo aa donga manasulo oka aashcharyam oka aalochana kaligi untundi. Inanu intaga aa siluvaku mekulesi kodutu undaga raktamu aina shariramulo nundi dharalai pravahistu undaga ee Yesu endukani virini kshaminchamani prarthana chestunnadu annatuvanti aalochana aa dongalo kaligi ayana annadu nannu kuda nee rajyamlo gnyapakam chesko nenu kuda paapine nannu kuda kshaminchamani prarthana chesadu. నిన్ను హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుని యొక్క అద్భుతాలను నువ్వు చూస్తావు. హల్లెలూయా. యేసు శిలువ మీద వ్రేలాడుతూ ఉండగా పరలోకములో దేవదూతలు తప్పకుండా దుఃఖపడి ఉంటారు. అయితే ఒక ఆత్మ పరలోకములోనికి చేర్చబడగలిగితే పరలోకమందున్న దూతలు కంతులు వేస్తారని యేసు ప్రభువులు వారు చెప్పారు. ఆ దూతలు యేసు శిలువ మీద వ్రేలాడుతూ ఉండగా ఒకవేళ దుఃఖపడుతూ ఉన్నప్పటికీ పక్కనున్నటువంటి దొంగ రక్షింపబడుటను బట్టి వారు మహా సంతోషాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. నీ జీవితంలో నీ యొక్క శత్రువులను ప్రేమించినప్పుడు నిన్ను హింసించినటువంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు నీ దుఃఖములో సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. స్టెఫను మరొక ఉదాహరణ. రాళ్లతో ఆయన్ని కొడుతూ ఉన్నారు. మామూలుగా మాటలతో ఎవరైనా మనల్ని కొడితేనే వెంటనే మన నోట్లో బూతు మాటలు వస్తాయి, వెంటనే మన నోట్లో శాపాలు వస్తాయి, వెంటనే మన నోట్లో ప్రార్థనలు, ప్రభా వీడు చచ్చిపోవాలి, ఈమె చచ్చిపోవాలి, నీవే వారికి తీర్పు తీర్చు, దేవుని శాపం నీ మీదకి వస్తుందని మాట్లాడతామే. ఆ స్టెఫనును రాళ్లతో కొడుతూ ఉన్నారు. రక్తము ఆయన శరీరము నుండి కారుతూ ఉంది. ఆయన చేసినటువంటి ప్రార్థన ఏమిటో తెలుసా? తండ్రి ఈ నేరము వారి మీద మోపకుము. హల్లెలూయా. ఈ నేరాన్ని వారి మీద మోపద్దు ప్రభువా, ఎందుకంటే వీరు కూడా ఏం చేస్తున్నారో వీరికి తెలియ. ఒకవేళ యేసు నిజమైనటువంటి దేవుడని తెలుసుకొని ఉంటే వారు ఇలా చేసి ఉండేటువంటి వారు కారు. ఎవరైనా నిన్ను శత్రువునిగా భావిస్తూ ఉన్నారా? ఎవరైనా నిన్ను హింసిస్తూ ఉన్నారా? నీ జీవితంలో అర్థం చేసుకోవాలి, ఇంకా వారు దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేదు. యేసుక్రీస్తు పట్ల సరైనటువంటి అవగాహనలే, దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి జ్ఞానము వారికి లేదు. కనుక వారు నిన్ను శత్రువునిగా చూస్తూ ఉన్నారు, వారు నిన్ను హింసిస్తూ ఉన్నారు. కనుక మన జీవితాలలో మనము అర్థం చేసుకోవాలి, తండ్రి ఆ నేరము వారి మీద మోపకుము, వారిని క్షమించమని ప్రార్థన చేయాలి. స్టెఫను రాళ్ల చేత కొట్టబడినప్పుడు సౌలు ఆయన చావునకు సమ్మతించాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడుటకు స్టెఫను ప్రార్థన సహాయపడిందేమో. ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన, ఆయన్ను హింసించినటువంటి వారిని ఆయన ప్రేమించినప్పుడు, వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు, వారిని క్షమించమని చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప దైవజను లేవనెత్తాడు. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు రాసినన్ని పత్రికలు క్రొత్త నిబంధనలో ఎవరు కూడా రాయలే. యేసు ప్రభు 12 మంది శిష్యులలో కూడా ఎవరూ రాయలే. దేవుడు ఆయనను అంత అద్భుతంగా వాడుకున్నాడు. నేను అనుకుంటాను సౌలును దేవుడు రక్షించడానికి బహుశా ఆ స్టెఫను ప్రార్థన ఒక కారణమేమో. కాబట్టి నీ జీవితంలో హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు అసాధారణమైనటువంటి అద్భుతములను చూస్తావు. హల్లెలూయా. శత్రువులను ప్రేమించినప్పుడు దుఃఖములో నీకు సంతోషము కలుగుతుంది.
హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో నీవు ఊహించినటువంటి మానవుని యొక్క జ్ఞానమునకు అతీతమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడినప్పుడు యేసు ప్రభు శిష్యులే నమ్మలేకపోయారు. అరే, ఈయన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని హింసించేటువంటి వాడు కదా అని యేసు ప్రభు శిష్యుల సహితము ఆ యొక్క పౌలును దగ్గరకు చేర్చుకోవడానికి భయపడ్డారు. అంటే మానవుని ఊహకు అంతనటువంటి అంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఎప్పుడంటే హింసించేటువంటి వారి కొరకు స్టెఫను ప్రార్థన చేసినప్పుడు. మూడవదిగా యేసు ప్రభువుల వారు అన్నారు, ద్వేషించేటువంటి వారికి మేలు చేయాలి. ఇది చాలా కష్టమైనటువంటిది, చాలా చాలా కష్టమైనటువంటిది. ఎందుకో చెప్పమంటారా? ద్వేషించేటువంటి వారికి మీరు ఏమి చేసినా వారికి చెడుగానే అనిపిస్తుంది, అవునా కాదా? ఉదాహరణకు అత్తాకోడళ్ళు ఉన్నారు. ఒకవేళ అత్త మంచిదై కోడలను ప్రేమగా చూసుకుంటా ఉందనుకోండి, కోడలికి ఏమనిపిస్తుంది? అత్త కాఫీ ప్రేమతో పెట్టించినా ఇదేదో విషం కలిపేసింది అనుకోండి. అంటే ద్వేషించేటువంటి వారికి మేలు చేయడం చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే నీవు చేస్తున్నటువంటి మేలును వారు కీడుగా భావించేటువంటి ప్రమాదం ఉంది. లేదు, ఒకవేళ కోడలు మంచిదనుకోండి, అత్తకు టయానికి భోజనం పెడితే అత్తేమనుకుంటుంది, ఇది టయానికి భోజనం పెట్టిందంటే ఏదో ఏషింటుంది అనుకుంటుంది. ద్వేషించేటువంటి వారికి మేలు చేయడం చాలా కష్టమే. అయితే యేసు ప్రభువుల వారు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నారంటే, మన జీవితాలలో మనము ఆయన పోలికలోనికి మార్చబడడం ఆయన నేర్పిస్తూ ఉన్నారు. ఒక రూపము నుండి మరొక రూపానికి మారాలంటే చాలా కష్టమే. ఫర్ ఎగ్జాంపుల్, లావుగా ఉన్నటువంటి వ్యక్తి సన్నగా అవ్వాలనుకోండి, చాలా కష్టం, చాలా కష్టపడాలి, ఆహారాన్ని మానివేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎంతగానో మానసికంగా ఆ వ్యక్తి బాధపడితే తప్పితే ఆయన లావు నుండి సన్నగా మారలేడు. మానవుని యొక్క స్వభావం నీచమైనటువంటిది, ఘోరమైనటువంటిది, అది పాపముతో నిండుకున్నటువంటిది. అయితే మనము క్రీస్తు పోలికలోనికి, దైవికమైనటువంటి స్వభావములోనికి మనము మార్చబడాలంటే కొద్దిగా కష్టమే. దేవుడు దాన్ని నేర్పించడానికి ఆయన మనల్ని అనేక పరిస్థితుల గుండా తీసుకుని వెళుతాడు. యోసేపు దానికి ఒక చక్కటి ఉదాహరణ. యోసేపు తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. యోసేపుకు కలలు వచ్చాయి. ఎప్పుడో తెలుసా? 17 సంవత్సరముల లోపే ఆయనకు కలలు వచ్చాయి. అంటే ఆయన వయసు 17 సంవత్సరాలు. ఏమని కలొచ్చింది? ఆయన తండ్రి, ఆయన సహోదరులందరూ కూడా ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారము చేస్తారని ఆయనకు కలొచ్చింది. దేవుడు వాగ్దానం చేశాడు యోసేపును ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళుతానని. అయితే ఆయన జీవితంలో ఆయన ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళుటకు దాదాపు 13 సంవత్సరములు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 13 ఇయర్స్ పట్టింది. యోసేపు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఎదుట నిలువబడినప్పుడు ఆయన వయసు 30 సంవత్సరములు. ఈ 13 సంవత్సరములలో యోసేపు మానసికంగా, శారీరకంగా అనేక కష్టముల గుండా వెళ్లాల్సి వచ్చింది. ఆ 13 సంవత్సరాలు యోసేపు కష్టపడాల్సి వచ్చింది ఆయన క్రీస్తు సారూప్యములోనికి మార్చబడుటకు. నేను అనుకుంటాను, ఒకవేళ యోసేపు 18 సంవత్సరములకే ఒకవేళ ఐగుప్తు దేశము మీద ఆయన ప్రధానమంత్రిగా చేయబడి ఉంటే ఆయన తన సహోదరులతో ఫుట్బాల్ ఆడుకుని ఉంటాడు. లేదు, 19 సంవత్సరములకే ఆయన అధికారంలోనికి వచ్చి ఉంటే
ayana tandrini kuda lekka chesi undevadu kaademo Yosepu. Aithe aa 13 samasramulu devudu Yosepuku paathalu nerpinchi atmi jeevithamlo ayana devuni polikaloniki marchabadinappudu devudu ayananu unnatamaina sthitiloniki teesukoni vellaadu. Hallelujah. Appudu ayana tana sahodarulu ayananu dveshinchinappatiki variki ayana melu cheyagaligaadu. Hallelujah. Ye sahodarulaithe Yosepuku ఉన్నటువంటి ఆ విచిత్రమైనటువంటి అంగీని తీసివేశారో అదే సహోదరులకు రెండు దుస్తుల బట్టలను యోసేపు ఇచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ 13 సంవత్సరములు యోసేపు నేర్చుకోకుండా ఉంటే యోసేపు సహోదరులు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా తన సహోదరుల బట్టలు ఊడదీసి కొట్టిండేవాడేమో. ఏ సహోదరులైతే యోసేపును గుంటలో పడవేశారో అదే యోసేపు ఇప్పుడు ఆయన సహోదరులు కరువు అన్నటువంటి గుంటలో పడిపోయినప్పుడు వారిని పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. ఏ యోసేపు సహోదరులైతే డబ్బు కోసం ఆయనను ఇష్మాయేలీయులకు అమ్మివేశారో అదే యోసేపు ఇప్పుడు ఆయన డబ్బులు తీసుకోకుండా వారికి ఆహారాన్ని ఉచితంగా ఇచ్చాడు. హల్లెలూయా. డబ్బులు తెచ్చిచ్చారు ఆయన సహోదరులు, రూకలు తెచ్చిచ్చారు. ఇప్పుడు ఆయన ఎంత ఛార్జ్ చేసినా ఎవరు ఏమనడానికి వీల్లే, యోసేపు దగ్గరే ఆహారం ఉంది. అలాంటి పరిస్థితి రావాలని మనం ఎంతగా కోరుకుంటాం కదా. మనల్ని ద్వేషించేవారు మనకుంటే, వానికి ఆపదొచ్చినప్పుడు, వాడి మన దగ్గరకు వచ్చినప్పుడు బా మనం ఇంకా కొట్టే ఫోజులు అన్నీ ఇన్ని కాదు. అయితే యోసేపు వారిని ప్రేమించాడు, ఆయన వారికి మేలు చేశాడు. డబ్బు కోసం అమ్మేశారు ఈ యోసేపును ఆయన సహోదరులు. అయితే అదే సహోదరులకు ఆయన రూకలు తీసుకోకుండా ఉచితముగా ఆహారాన్ని ఇచ్చాడు. ఏ సహోదరులైతే యోసేపును దూరదేశంలోనికి పంపివేశారో అదే యోసేపు ఇప్పుడు దూరదేశంలో ఉన్నటువంటి ఆయన సహోదరులను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. హల్లెలూయా. ఐగుప్తునకు పిలిపించుకున్నాడు. అక్కడే వారు ఉండటానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ద్వేషించినటువంటి వారికి మేలు చేయడం అంటే ఇది. మన విశ్వాస జీవితంలో యేసు ప్రభువులు వారు ప్రశ్న వేస్తున్నారు, మీకు ఏమి ఫలము కలుగుతుంది? అపొస్తలైన పౌలు అన్నాడు, నీ శత్రువు ఆకలి కొనినప్పుడు అతనికి ఆహారం పెట్టు. ఇదే విషయాన్ని సొలొమోను కూడా శాంతల గ్రంథంలో రాశాడు. అయితే అపొస్తలుడైన పౌలు మనము కోరుకునే విధముగా లేకపోతే మనకు నచ్చే విధముగా ఆయన చెప్పాడు, ఒకవేళ మీరు అలా చేయగలిగితే మీ శత్రువు తల మీద నిప్పులు పోసినట్లే. అలాంటివి వింటే కానీ మనం కొన్నిసార్లు చేయడానికి ఇష్టపడం. మనం సహజంగా మన శత్రువుల మీద నిప్పులు పోయాలనుకుంటాం. అయితే పౌలు ఏమంటున్నాడంటే, నేరుగా పోయి నిప్పులు తీసుకొని వాని తల మీద వేయొద్దండి. ఒకవేళ ప్రమాదము శాతం మీ చేతులే కాల్చుకుంటారు, ఆ నిప్పులు మీ మీదే పడబోతాయేమో. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మీరు ఏమి చేయాలంటే, నీ శత్రువు ఆకలి కొనినప్పుడు వానికి ఆహారం పెట్టు, దప్పికొన్నప్పుడు దాహాన్ని ఇవ్వు. అలా చేయగలిగితే ఆయన తల మీద నిప్పులు పోసినట్లే. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనం మనకు ఫలము కలగాలంటే శత్రువుల్ని ప్రేమించాలి. మనం ఏదైనా యేసును నమ్ముకున్నందుకు ఎక్కువ చేస్తున్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి వారికంటే ప్రత్యేకించబడినటువంటి వారము అని మనం అనుకుంటూ ఉంటే హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి, ద్వేషించేటువంటి వారికి మేలు చేయాలి. మన యొక్క విశ్వాస జీవితంలో తప్పకుండా మనము హింసించబడతాము, తప్పకుండా మన జీవితములలో శత్రువులను ఎదుర్కొంటాం. యేసు ప్రభువుకే శత్రువులు ఉన్నప్పుడు, యేసు ప్రభువే హింసించబడినప్పుడు నీవు హింసించబడతావు. ఇది తప్పకుండా జరుగుతుంది. ప్రభువా, నాకు శత్రువులు లేకుండా నేను న్యూట్రల్గా నాయనా అందరితో స్నేహముగా ఉండాలంటే కాదు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, మనకెందుకండి వారితో గొడవ,
పర్లేదు, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళలాగా బ్రతుకుదాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడలాగా బ్రతుకుదాం అనుకుంటారు. అలా కాదు, అలాంటిది కాదు ఆత్మీయ జీవితం. శత్రువులు నీ జీవితంలో లేకపోతే, అంటే యేసునందు నీ విశ్వాసం ఉంచినందుకు నీకు శత్రువులు లేకపోతే, నీ విశ్వాసము సరైనటువంటి విశ్వాసమే కాదు. నీ ఆత్మీయ జీవితంలో నీవు హింసించబడుట లేదంటే నీ విశ్వాస జీవితము సరైనటువంటి విశ్వాసమే కాదు. ఎందుకంటే పౌలన్నాడు, ఎవడైనను క్రీస్తునందు సద్భక్తితో బ్రతుక గోరిన ఎడల వానికి హింస కలుగుతుంది. నీ భక్తి సరైంది కాదు కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో హింసలు లేవు. అందరితో రాజీ పడిపోయి చక్కగా బ్రతుకుతున్నావు. యేసును యూదులు హింసించారు, ఎందుకో తెలుసా? విశ్రాంతి దినమందు 38 సంవత్సరముల నుండి ఆ యొక్క బెతస్త కోనేటి దగ్గర ఒకడు పడిపోయి ఉంటే వాని మీద కనికరపడి ఆయన వానిని బాగు చేసినందుకు యూదులు ఆయనను హింసించారు. యేసు కొరకు బ్రతుకుతున్నావా నీవు? నీ జీవితంలో తప్పకుండా హింసించబడతావు. నేను హింసించబడకూడదని అడ్డదారిలో వెళ్తున్నావా? నీ భక్తి సరైనటువంటిది కాదు. యేసు హింసించబడ్డాడు, ఎందుకంటే మంచి కార్యం చేశాడు ఆయన. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావా? హింసించబడతావు నీవు. కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎవరైనా వారిని శత్రువులుగా భావిస్తే, ఎవరైనా వారిని హింసిస్తే, ఎవరైనా వారిని ద్వేషిస్తే వెంటనే శాపాలు పెట్టేసేటువంటి క్రైస్తవులు ఉన్నారు. వారు ఒకటి తిట్టే వీళ్ళు ఇంకా 2-3 ఎక్కువ తిట్టేటువంటి క్రైస్తవులు ఉన్నారు. అది సరైనటువంటి విశ్వాసము కాదు. నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి క్రైస్తవ్యం, నిజమైనటువంటి ఆత్మీయ జీవితంలో నీకు తప్పకుండా శత్రువులు ఉంటారు. తప్పకుండా నీవు హింసించబడతావు, తప్పకుండా నీవు ద్వేషించబడతావు. యేసు ప్రభువులు వారు అన్నారు, ఈ లోకము నన్నే ద్వేషించినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అబ్బా, వీరు యేసు ప్రభు బిడ్డలరా అని చెప్పి లోకము మిమ్మల్ని కొనియాడదు. హింసించబడతారు, ద్వేషించబడతారు. అయితే నీ ఆత్మీయ జీవితంలో నీకు ఫలము కలగాలంటే శత్రువుగా ఉండటం గొప్ప విషయం కాదు, హింసించబడటం గొప్ప విషయం కాదు, ద్వేషించబడుట గొప్ప విషయము కాదు, కానీ నీ శత్రువులను నీవు ప్రేమిస్తూ ఉంటే నీకు ఫలము కలుగుతుంది. హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తే నీవు ఎక్కువ చేస్తున్నావు. ద్వేషించేటువంటి వారికి సహితము నీవు మేలు చేయగలిగితే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం. ఒకప్పుడు డబ్బు కోసం ప్రాకులాడేటువంటి బ్రతుకులే ఆ యోసేపు సహోదరుల జీవితాలు. కేవలం ఆ వెండి నాణముల కోసమే యోసేపును అమ్మివేశారు వారు. అయితే యోసేపు ద్వేషించేటువంటి ఆ సహోదరులకు మేలు చేసినప్పుడు వారి జీవితాలు మార్చబడ్డాయి. ఏ డబ్బునైతే యోసేపు ఆ యొక్క సంచులలో పెట్టి తిరిగి ఆ సహోదరుల చేత పంపివేశాడు, ఆ సహోదరులు ఇంటికి వెళ్ళినటువంటి తర్వాత ఆ రూకలను చూచుకున్నప్పుడు తిరిగి మరలా యోసేపు దగ్గరికి తెచ్చిచ్చేశారు వారు. ఇంకా వారు పెట్టుకోలేదు వారి దగ్గర, ఎందుకంటే వారి జీవితాలు మార్చబడ్డాయి. లోకం మార్చబడాలా? ఈ లోకస్తులు దేవుని బిడ్డలుగా చేయబడాలా? నీవు శత్రువుల్ని ప్రేమించాలి, హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి, ద్వేషించేటువంటి వారికి మేలు చేయాలి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, ఈకేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. Our website www.wondersoftheword.org.